పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. అవునా జేబులో డబ్బులు ఉండాలి ఏమైనాయి? నేనే తీసా 41. నువ్వు తీసావా? నేను అక్కడ సచ్చి చెడి కింద మీద పడి డబ్బు సంపాదించేదంటే వెంటనే విడిగా ఖర్చు చేసేయడం అలవాటైపోయిందా నీకు? నాది 6043, మా ఆయనవి 3,646. అక్కడ ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు. ఏమిటి ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది, ఒకసారి లోపలికి రా. ఏం లేదు, నీకు చిన్న పని ఉంది రా చెప్తా. అమ్మ తులసమ్మ మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా. పద పద నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా, నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా? అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదే, ఇంత చోటు రెండు చెప్పాలా? చేతిలో పైసా లేదు, అర్జెంటుగా సంపాదించుకోవాలా? రే 111 రండి రండయ్య, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మనం గెలవాలా? అయ్యా గెలుపుతామది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడ్రా? ఎస్ సార్. బాబు మేమే ఓడిపోనాం బాబు, 12 డబ్బులు ఇగో బాబు. 1,000 డబ్బులు చెడిపోండి. ఇగో బాబు వస్తాం బాబు, దయించండి బాబు, వస్తాం బాబు, దయించండి. రే 111, రే 111. ఏంట్రా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి, ఏం చెప్పమంటారండయ్య? దేవరంలో బిట్ట బిందు మాధవి ఆపకుండా 6,000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7,000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి పిరి తెచ్చుకుని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందె మాధవే నా బంధు మాధవే, సంతోషంరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడ కదా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండయ్య. అట్లాగా అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసింది అనమాట, అర్జెంట్ గా మళ్ళా సంపాదించుకోవాలి. రే 111. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. వక్కండి వక్కండి వక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను, గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఇంకోసారి అద్దామా పందెం? అలాగేనండి. నొక్కలి అది ఓడిపోయాను సార్. ఇంద 5. ఇంకోసారి వేసుందాం పందెం? అలాగే సార్. ఇంద 5. పరాస్కల్ గా ఉందా? చెయ్యి లూజు లూజ్ గా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు, బలంగా పట్టు. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్టు ఇయ్యాల, నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అరే 111 ఎలా చెయ్యి చేసినాడు, నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అదేంటి సార్, తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది మొద్దు చచ్చినాడా? ఏలాడుకోండంతులు, లాభం లేదు. నా చేయి తక్కుండా ముందండి లాకంలో. అప్పల స్వామిని, నిప్పప్పల స్వామిని, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకునేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని, నా జీబీ కత్తిరిస్తావురా, గుండు సూది చేపెదవా నిన్ను. బాబాయ్ బాబు, తప్పైపోయింది బాబు, క్షమించండి. బస్సులో నిగనగలాడే తమ గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులను బెంపడ్డాను బాబు, ఇంకోసారి సొరం చేద్దామని కత్తిరేశాడు. తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసినాడు బాబు, బాబు నన్ను నొగ్గేయండి బాబు. నీ కట్టు కదలు నమ్మకాడు చెల్లవురా, దబ్బల ముఖం మీద నోట్ పదకొండు. ఎస్ సార్. నేను ఎక్కడ ఉన్నాను రా? ఎస్ సార్. నీకు పిలిచినాడు పిలిపి వినపడదు, ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు, చత్తన్నవా నీతో ముందు అన్ని లాకపులతో చెయ్యి. సరే అట్టగ్గానండి,
రేపు మాపో నేను బయటికి రాకపోతానా? దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లలకు బీటాస్తా ఉంటే నేను ఆయన జేబుకు వస్తానని చెప్పుకోకపోతానా? ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తకరా, రే నోట పలకండి. ఆయన ఎందుకు అలా కబలవుతా వస్తున్నావు? నీకు సరిగ్గా ఎనబడి సాగుకపోవడం నా సాగుకు వచ్చిందిరా నాయన. నేను లాకప్లోకి తగిమన్నది ఏంది కాదు, బయట ఎవడో గొడవ చేస్తున్నాడు అవన్నీ. రే నాయన నువ్వు వెళ్ళిపో, బేగ వెళ్ళిపోరా. సరే బాబు నేను ఇంటికి వెళ్తాను. మా ఇంటికి? మీ ఇంటికి కాదు బాబు, మా ఇంటికి. ఇది ఇచ్చి వెళ్ళిపోరా నాయన. పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు. చదవండి. ఆడవాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది. సరిగ్రేరా బేగ, నా జీతం అయిపోద్దని నాకు అర్థం చాలా పని ఉంది. ఇంకెక్కడ జీతం అయ్యా? ఇందాక మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది. ఏంటి మా దొరకు వచ్చి తీసుకెళ్ళిందా? దానికి ఎందుకు ఇచ్చారండి? నేనెక్కడ ఇచ్చానయ్యా, ఆవిడే లాక్కుపోయింది. గోవింద గోవింద, అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే. రే నోట పట్టుకోండి. ఎస్ సార్. ఇటు. ఎస్ సార్. ఈ నెల జీతం మన చేతికి అందలేదు, నాలుగు రూపాయలు సంపాదించుకోరా. నోట పదకొండు. అంతా రెడీనా? అంతా రెడీ సార్. రా ఆట మొదలెడదావా. కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా ఎట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పలు స్వామి. అరే వీడు అట్ట అయిపోయింది. డేయ్, నీకు డీల్ షో పడ్డట్టుంది. ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చి పడిపోద్ది జాగ్రత్త. మన గురువు గారు ఆట చూడండి, మలయాళపోడు బెంగాలమ్మని పెళ్లి చేసుకుంటే పుట్టిన ఆరోపిల్ల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా, ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి వచ్చాను. మాకంత అదృష్టం ఎక్కడ బాబు, తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే, ఉరిచిచ్చి పడిపోదు. ఇదిగోండి బాబు నాది పుల్ కౌంట్. నాది పుల్ కౌంట్ బాబు. నాది అంతే బాబు, నాది అంతే. ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు, ఇంకా కౌంట్లేనా? రే నోట్ పడుకోండి. ఎస్ సార్. ఏ మాట కామంటే చెప్పుకోవాలి, ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రే ఇవ్వండి, మీ పనులు మీరు చూసుకోండి. నోట పదకొండు. మా ఆవిడ నన్ను రాచి రంపారెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యా బాధితులకి దేవుడు లాంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి. అయ్యా ఈ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పాలి స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి. అయ్యా మా ఆవిడ నాకు మొగుడో, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి. అయ్యా ఈ ఎడ్డ నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తానండి. అయ్యా అర్థమైంది అప్పల స్వామి, ఇది నా అతిపెద్ద సమస్య. మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందన్నమాట. ఇదిగో ఈ దేహం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పుచ్చుకోవయ్యా. ఏం ప్రశ్న అది? లేహాన్ ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి, లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో, నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడ బూర్జువా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించప్పల స్వామి. తణుకులో తంట తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. ఎంత బుద్ధి తక్కువదైనా సీర కట్టుకుని తారు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్టా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు. ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషి నువ్వెక్కడ దొరికేవి? నా ప్రాణాలు కొడుకుతున్నాయి దానికి. పద ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తుంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఒకసారి లోపలికి రా, నీతో చిన్న పని ఉంది. వస్తాను. నాకేంటి భయం? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేను ఎందుకు కాదంటారు?
కుబేరమూర్తి ఏది నీ బొటన వేలు కుబేరమూర్తి నీకు నా సానుభూతులు ఒకడికి సావు ఉరిశిక్ష రూపంలో వస్తుంది మరొకడి సావు ఆత్మహత్య రూపంలో వస్తుంది ఇంకొకడి సావు ప్రమాదంలా ముంచుకొస్తుంది నీ సావు మాత్రం నీకు కోడళ్ల రూపంలో వస్తుంది ఆ కోడళ్ల మూలంగా నేను చచ్చిపోతానా నీ జాతక రీత్యా ఎటు చూసినా అటు చూసినా ఎటు చూసినా ఏమీ లాభం లేదు నీ పెద్ద కోడలు నిన్ను చూస్తే నువ్వు చస్తావు నీ రెండో కోడలు నీతో మాట్లాడితే నువ్వు చస్తావు నీ మూడో కోడలు నీ మాటలు విన్నా నువ్వు చస్తావు నీ నాలుగో కోడలు నీ గడపలో అడుగు పెట్టిన నెలలోగా నువ్వు చస్తావు నీకు సావు అనేది డెత్ వారెంట్ కన్నా కరెంటు షాకు కన్నా యమా స్పీడ్ గా వస్తుంది అన్నయ్య ఆ కుబేరమూర్తి నన్ను ప్రేమించి పార్కుల వెంబడి తిప్పి పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి డబ్బున్న సంబంధం రాగానే ఆ పిల్లని పెళ్లి చేసుకుని నన్ను ఆత్మహత్య చేసుకునేటట్టు చేశాడు వాడు సర్వనాశనం అవుతే గాని ఈ ప్రేమలో నేను హ్యాపీగా ఉండలేనన్నయ్య అందుకే కదా చెల్లెమ్మ జాతకాల పిచ్చున్న ఆ కుబేరమూర్తిని కుచేలుడు లెవెలికి పరేసి కుళ్ళ పెడుతున్నాను వాడు నా మాట కాదని తన కొడుకులకు పెళ్లిళ్లు చెయ్యడు వాడి వంశం వాడి కొడుకులతోనే అంతరించిపోతుంది వాడు నీచంగా హీనంగా పడి చచ్చేలా చేస్తాను ఇదే నా శపథం బెస్ట్ ఆఫ్ లక్ అన్నయ్య ఏమిటి నేను వద్దని చెబుతున్నా నాతో మాట మాత్రమేనా చెప్పకుండా నీ కొడుకులకు పెళ్లిళ్లు చేశావా ఉండు స్నానం చేసి వచ్చి మరీ చెప్పిస్తా నేను మీకు చెబుదామని వచ్చినా తమరే ఊళ్ళో లేకుండా పోయారు నా తప్పేం లేదు ఆగ్రహించకండి స్వామి నేను ఆగ్రహించకపోయినా శనిగాడు ఆగ్రహిస్తాడు నీకు పక్షవాతం నీ కొడుకులకి అలాంటివేం రావండి నాకు జాతకాలు చూడటం రాదని తెలిసిపోయిందా ఏమిటి ఎందుకని రాదు భక్త అదే మీరు చెప్పినట్టుగానే నా పెద్ద కోడలు నన్ను చూడలేదు స్వామి గుడ్డిదా చిత్తం అలాగే రెండు మూడు నాలుగు కోడళ్ళు వరసగా మూగా చెవిటి కుట్టి అలా బొల్తా కొట్టించారు నన్న మిమ్మల్ని కాదు ఆ చెడిగాడి సారీ చెల్లెమ్మ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయి నీ అన్నయ్యని క్షమించమ్మా లేకపోతే సరి కుర్తున్నావేంటి చెల్లెమ్మ లేకపోతే ఏమిటి పెళ్లిళ్ళు కాకూడదని స్టేట్ గా చెప్పకుండా అది తెలివితేటలుగా వాగి వాడు కోడలు తెచ్చుకునేటట్టు చేస్తావా వదిలేసావా చెల్లెమ్మ నేను ఇంకా ఊగుతూనే ఉన్నాను వాడి తెలివి ముందు నాతి తెలివి పనికి రాకుండా పోయింది ఇక మీదట ఈ లంబేశ్వరరావు ఆ కుటుంబం పాలిట నిజమైన శనీశ్వరరావుగానే మారతాడు ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయి చెట్టు కోపెట్టగా చెదిరిపోయేలా చేస్తాను పుటుక్కు జరజరడు బుక్కుమే భట్ట మొన్న రాత్రి నీ ఇంటికి వచ్చిన వాడు దొంగ కాదు శని శని ఆ నీ పొజిషన్ చూసిపోదామని వచ్చాడు అయ్యో ఆ సంగతి తెలిస్తే పచ్చ సరిగ్గా సర్దుకుని పడుకునేవాడిని స్వామి శనిగాడితో జోకులయ్యకు నీ ఇంట్లో నీ కోడళ్ల రూపంలో ఉన్నది వాడి ఏజెంట్లే నీ గురించి ఇన్ఫర్మేషన్ లాగడానికి వచ్చాడు ఆ సంగతి తెలియక నేను వారికి గుండు కొట్టించాను స్వామి ఆ దోషం పోవాలంటే నువ్వు ఒక దీక్ష పోనాలి ఏ దీక్ష స్వామి సంసార సుఖనాశన దీక్ష అంటే నీ కొడుకు నీ కోడళ్ళని శాశ్వతంగా వేర్చి ఏమిటి స్వామి మీరు లేరు అంటే తిని పడుకోవడానికి తప్ప ఎందుకు పరికరం వయసులో ఉన్న వాళ్ళని వేలదీస్తే కళ్ళు పోవా దే మూర్ఖ నా మాటకి ఎదురు చెప్తావురా శని కొట్టుకుపోతావురా శని కొట్టు వెళ్దావా వీరు శని ప్రభావమే అక్కడే ఆగిపోయావు ఎందుకన్నయ్యా పిల్లరా వద్దొద్దు చెవులెత్తి ఇంకా తగ్గలేదు ఎన్నాళ్ళకు నీ బుర్ర కరెక్ట్ గా పనిచేసిందన్నయ్య హలో ఎవరండి ఇంట్లో మనుషులే నీ పొంద ఇంట్లో మనుషులు కాక జంతువులు ఉంటాయా వెళ్ళి మీ ఓనర్ రా మనం మాట్లాడాలి ఎరా నీ కంటికి నేను క్లీనర్ లాగా కనిపిస్తున్నానా నీ పిండం పిల్లుకి పెట్ట నీ మొండం మొసళ్ళకి అయ్యా నల్లగా చీకట్లో కనిపిస్తాను ఫేస్ వేసుకుని ఓనర్ని నన్ను పట్టుకుని ఓనర్ని పిలవ ఉంటా క్షమించండి సార్ కొత్త కొత్త తిట్టుతున్నాను ఇలా తిట్టకండి సార్ నీ గెటప్ చూసి పొరపాటు పడ్డాను పడితే పడ్డావలే ఎందుకు వచ్చావో చెప్పి తగలాడు ఈ పిల్లు పెట్టుకుని మీరు ఈ గెటప్ లో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అవునా అందుకే మీ ఇల్లు కొని మీకు సహాయపడాలని వచ్చాను ఎంత కమ్ముతారు ఈ ఇల్లు మీరు నా ఇల్లు కొనడానికి వచ్చారా మరి ఆ మాట ముందే చెప్పి తగలాడొచ్చుగా ఇప్పుడే వస్తాను ఓకే ఆడిపోయాడు ముసలోడు మాటల గారియా మజాక ఎంత కొంటారు ఇల్లు ఓ పదేసుకోండి
అదంటే మరీ బాగుండదు ఇంకో ఐదు వేసుకుంటాను ఇంకో ఐదు వేసుకుని ఇరవై చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు ఇదిగో ఈ కలపత్తా రంగూన్ నుంచే తెప్పించాను నా గ్రహస్థితి బాగుండక ఈ పాదగుండలు వేసుకు తిరుగుతున్నాను గాని డబ్బులు లేక కాదురా నా ఇల్లు కొట్టడానికి వచ్చాం మళ్ళీ నా ఇంటి ఛాయలకు వచ్చావు నీ కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను నీ చేతులు విరిచి చెంచల్లాగా వాడుకుంటాను నా కొంపలో కెడుతున్నావు మరి కనపడండి కోడళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ అవస్థ నీకు ఎందుకు ఇవి అంటా పడిపోయిందో వాళ్ళు వదిలే ఇదిగో లక్ష్మి ఇలానా ఇవి ముళ్ళో వేసి వేయించి తీసుకురా తినేసి చెవున్నా మర్చిపోయినట్టున్నావు అదొకటిదా ఎలా అయిందా వీటిని బాండిలో వేసి వేయించి తీసుకురా వెంకటేశ్వరరావా వేయించి తీసుకురా వడ్ల వేస్తానా వేయించి తీసుకురా ఓ వాటర్ ట్యాంక్ చెవిటి వాళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు నేను చెప్తానండు చూసావా ఎంత సింపుల్ గా చెప్పాను ఇదే కదా మావయ్య మీరు అడిగింది సింపుల్ గా చెప్పావు చీపురు కట్టరా ఈ అమ్మాయి చెప్పు హాయిగా నెమ్మదిగా అరవకుండా చెప్పి అర్థం చేసుకుంటుంది చూడమ్మా ఈ ముక్కల్ని బండిలో వేసి జోకులేకు ఈ ముక్కల్ని బండిలో వేసి నేను సీరియస్ గా చెబుతుంటే ఎందుకు నవ్వుతావు నేనేం పిల్లకి పూలు కట్టు డాన్స్ ఆడుతున్నా బండిలో వేసి ముక్కల్ని నేను చచ్చిపోతానరా ఆ కుంటిదాన్ని పిలు కుంటిదలా వంట చేస్తున్నా నా వంటింట్లో కూడా వెళ్ళలేదు నా భార్య కావ్యని పిలుస్తాను కంప్యూటర్ స్పీడ్ లో వంట చేస్తుంది ఉండు కావ్య వస్తున్నానండి చూడమ్మాయిపోయింది కాస్త చూసి అడగొచ్చు కదమ్మా నేను చూడలేను కదా మావయ్య ఈ అవిటి కోడళ్ళందరితో నేను నిజంగానే చచ్చిపోతాను నాకేం ఎప్పటం లేదు నా ఎత్తండి రండమ్మా రండి ఎందుకు మావయ్య అర్జెంట్ గా రమ్మని పిలిచారు మీరు ఒక్కరి మేడ మీద పడుకుంటారా భయం లేదు నేను కాదమ్మా ఇవాళ నుంచి మీ నలుగురు ఇక్కడ పడుకుంటారు నేను కింద మీ మొగుళ్ళకి తోడుగా పడుకుంటాను కొత్తగా పెళ్ళైన వాళ్ళని విడదీస్తే పాపం కదూ బెబ్బే లేదు గిబ్బే లేదు మీరు చక్కగా చంద్రుని చూస్తూ కథలు చెప్పుకుంటూ పడుకోండి నేను కింద మీ మొగుళ్ళకి హాయిగా జోలపాట పాడతాను చూడండమ్మా మీరు అనవసరంగా శ్రమ పడకండి నేను తాళం వేసుకుని పోతున్నాను అన్యాయం అక్రమం దుర్మార్గం నానా నా గాళ్ళు ఎందుకు కట్టేశావు నాకు ఇంకా పెళ్లే కాలేదుగా వాళ్ళ కట్లు విప్పకుండా వెధవా నోరు మసుగు పడక ఎందుకురా నాన్న అందరూ కట్టకట్టుకుని తిరుగుతున్నారు సమయానికి వచ్చావురా కట్టుకో పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోండి వస్తారు ఏమిటి అలాగే నాన్న ఓసారి కావ్యతో మాట్లాడి వస్తాను కావ్య గదిలో లేదు నాన్న పైన పడుకుంది అయినా ఎందుకు ఎందుకంటే ఆకాశంలో తోకచుక్కలు ఎగురుతున్నాయట ఆ టైంలో భార్య భర్తలు కలిస్తే తోకలేని కోతులు పుడతాయట ఇలా పడుకుంటే అసలు పిల్లలే పడ్డారు కదా అందుకనే తోకలేని కోతులే నయ్యో ఏమంటావు నాన్న పడుకోమంటాను నోరు ముసు పడుకోండిరా ఈ పండు ఎన్నెల్లో మొగుళ్ళు పక్కనుంటేనా ఉంటేనే అనుకుంటే ఎక్కడి నుంచి వస్తారు ఒంటరిగా పడుకోవటం నా వల్ల కాదు ఒక్కరోజు ముగ్గులు లేకుండా ఉండలేవా ఒక్కరోజు తినలేకపోతే ఉండగలవా ఇది కూడా అంతే నా వల్ల కాదు నేను నా ముగ్గురికి వెళ్తున్నా ఎవరితోరా మాట్లాడుతున్నావు అబ్బే ఏం లేదురన్నా దోమ కుడితే తిడుతున్నాను ఇప్పుడు ఆ దోమం చూసే వరకు వదలవా బెడి పడుకున్నారా నువ్వు ఉండరా తలాలు ఐదు ఉన్నాయి కాళ్ళు 12 ఉన్నాయి నీ కాళ్ళు కూడా లెక్క పెట్టుంటావు నోరు బై నా కాళ్ళు నా దగ్గరే ఉన్నాయి ఈ కాళ్ళు ఎవరి అది నానేడేరా నాని ఇదేమిట్రా నా నీడ రెండుగా కనిపిస్తోంది నీకు కాళ్ళు 12 కనపడగానేంది నీడ రెండుగా ఎందుకు కనపడదు అందుకే కళ్ళు ఆపరేషన్ చేసుకోమన్నా ఇప్పుడు చూడు అవును ఒకటే కనిపిస్తుంది
ఆపరేషన్ అక్కర్లే ఈ గాజు ఎవరిదిరా ఎవడరా నన్ను తన్నింది అబ్బా ఐతలకాయలు పళ్ళకాయలు అంటావు ఒక మనిషి రెండేళ్ళు అంటావు ఏమైందమ్మ ఈ రాత్రి నీకు ఒరే బాలు అద్దెకి నాన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు వద్దురా వద్దురా అంతా బానే ఉంది బానే ఉంది పడుకోండి పడుకోండి రాత్రి జాబిలమ్మ అసలు టైం కే వస్తా మనం ఇంత బాధలో ఉంటే విడుచుడు ఎంత హుషారుగా ఉన్నాడు సెంటు కూడా కొట్టుకున్నాడురా ఈ రోజు రాత్రి మేడ మీద నా భార్యతో ఆ తర్వాత నేను చెప్పను నాన్న వాడికి తోడు అక్కడే ఉన్నాడు నాకు తెలుసా ఎవరెక్కడున్నా ఎవరికి తెలియకుండా గ్యారంటీగా నా భార్య దుప్పట్లని దూర్తాను అక్కడ ఇంకో ముగ్గురు ఆడ ఉన్నారు పొరపాటు కొట్టుబట్లు దూరితే ఛాన్సే లేదు నేను మాస్టర్ ప్లాన్ వేశాను గంగ బొటన వేలికి సున్నం రాసుకోమన్నాను సున్నం ప్లాన్ కనుక సక్సెస్ అయితే రేపు నేను పెద్దవాడిని రేపు నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఫలవాడి నిన్న మీరు ఒంటరిగా పైన పడుకోవటం భయంగా ఉందన్నారు కదా అందుకని నేను ఇవాళ నుంచి ఇక్కడే పడుకుంటాను ఇక మీరు నిర్భయంగా పడుకోవచ్చు లంబేశ్వర నాకోసం సెపరేట్ గా పడుకున్నావా టైం వేస్ట్ చేయడం ఎందుకంటే పేరు పడితే పడుకున్నావా అయ్యో నిన్ను కింద పడుకోమంటే పైకి ఎందుకు వచ్చావరా పడుకోపా అలాగే ఇలా గోడలు దూకి కాళ్ళు చేతులు వెరగొట్టుకుంటే సంసారానికి బతికినా వెధవా నాన్న నాన్న ఏమైందిరా నీకు నాన్న అనే పదంలో ఉన్న గొప్పతనం ఇప్పుడే తెలిసింది రాదా ఇప్పుడు నన్ను ఏం చేస్తావురా చెప్పను చేసి చూపిస్తా ఏమిట్రా ఇది తెలుగు సినిమా చూసి వచ్చావా లేదు నాన్న కాసేపు నా మనసు పెట్టి నీకు పాదసేవ చేసుకోవాలనుంది పడుకో ఇప్పుడు ఎందుకురా ఈ వంకాయలో పడక తీను నన్ను వదిలేరా నిన్నేం బట్టలు చేయటం లేదు కాసేపు పాదసేవ చేసుకొని ఊపిరాటం లేదురా లేవరా ఈ ఒక్క మొక్క చెప్పి లేచిపోతాడు ఇప్పుడు నీకు పాద సేవలు చేయాల్సింది నీ కోడలు అవును అంటే నా పెళ్ళా కదా నాకేమో ఇంకా పెళ్లి కాలేదు అది నీ కర్మ తీరిపోయింది నీకు సగలోపచారాలు చేసే సంరక్షణమైన పిల్ల నీ కోడలుగా ఇంటికి తీసుకురావాలని ఏం కాదు అందుక ఇన్ని కాకాలు పడుతున్నావు ఇదిగో పెళ్లి పెళ్ళామని ఇంకో శాంతి ఈ కొంపలోకి వస్తే నాకు ఫుడ్ లాసురా సింగిరాల లాసు ఆమెకు ఫుడ్ ప్రాబ్లం ఏం లేదు సరే మా అందరికి బోల్డ్ అంత ఫుడ్ పెడుతుంది క్యారేజీలు పోసే ఉద్యోగమా నీ లెవెల్ లో థింక్ చేయకు అమ్మాయి శీలవతి గుణవతి గర్భవతి నువ్వు ఓకే అంటే వచ్చే ఏడాదికి ఆవతి కూడా అవుతుంది ఒప్పుకోనన్నా ప్లీజ్ ఒప్పుకోనన్నా సరే థ్యాంక్ యూ ఆ అమ్మాయి జాతకం తీసుకురా మా గురువు గారికి చూపించి ఆయన ఓకే అంటే నేను డిసైడ్ చేస్తాను రేపే జాతకం తీసుకొస్తాను రేపే ఒప్పుకుంటాను అంతేరా అంతేరా వంకాయ్ అన్నా ఇదిగో మీ పెద్ద కొడలు ఆశీర్వదించండి ఆ గురమిసాలు ఎంత గంభీరంగా ఉన్నారు మావయ్య నా రెండు కళ్ళు వెయ్యి కళ్ళు చేసుకుని చూడాలనిపిస్తుంది నీ పెద్ద కోడలు నిన్ను చూస్తే చస్తావు మీ రెండో కోడలు నమస్కారం మావయ్య నీ రెండో కోడలు నీతో మాట్లాడితే చస్తావు నాన్న ఇదిగో నీ మూడో కోడలు ఎందుకని అరుస్తారు మావయ్య చూడ నీ మూడో కోడలు నీ మాట వింటే చస్తావు నాన్న ఇదిగో నీ నాలుగో కోడలు
గుడికా లోపల పెట్టి రానా మావయ్య నీ నాలుగో కోడలు నీ గర్భంలో అడుగు పెడితే నీ కోడలే నీకు పాశాల వద్దు నీ కోడలే నీకు పాశాల నీ కోడలే నీకు పాశాల వద్దు నన్ను తప్పొద్దు వద్దు నన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు పెళ్లి చేసుకోకూడదు. మీ పెళ్లి నా సాగుతుంది. ఇంటి కోడళ్ళు వస్తే నన్ను పాడిగట్టు మోసుకుపోతారు. ఎవరు చెప్పింది? ఆ జ్యోతిష్కుడేనా? అన్నయ్యనా, మీ పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ముదిరిపోయి బెడకేలా ఉంటే ఈ దేశానికి ఎంత డేంజర్! మీకు తండ్రి కావాలంటే పెళ్లి మాట మర్చిపోండి. ఆయన ఏడ్చేడ్చి ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాడు. పెళ్లి ఒకటేగా చేసుకోవద్దన్నాడు. ఆయన బతుకున్నంత కాలం చేసుకోవద్దు. చచ్చిపోయి చేసుకున్నాం. చచ్చిపోయిన తర్వాత మనం ఏం చేసుకుంటే ఆయన ఎందుకురా? మన పెళ్లి జరగకపోతే ఇదే వద్దు. నా కోసం చూస్తావద్దు. ఇది నా కోసం కాదు, మీ కోసం. 24 గంటల్లో మీ నాన్నగారు నొప్పించి నా మెళ్ళ తాళి కట్టే సరే, లేకపోతే మిమ్మల్ని చంపి నేను చేస్తాను. నీకు శుభవార్త. ఏమిటది? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చస్తానరా? నువ్వు చావకుండా నేను పెళ్లి చేసుకోవడానికి ఒక ప్లాన్ ఆలోచించాను. ఏమిట్రా బోడి ప్లాను? వచ్చే పెద్ద కోడలు నాన్నను చూస్తే కదరా నాన్న అవుట్. అవును, అందుకని నాన్ననే కాదు ఈ లోకాన్నే చూడలేని ఒక పుట్టుగుడ్డిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను నాన్న. నా కోసమా? నా కోసం. ఆ గుడ్డి త్యాగం మటుకు నీ కోసం. నీకు ఓకేనా? నా సైడ్ ఓకే. సభాజ్, ఇప్పుడు నా కొడుకులు అనిపించారా? ప్రస్తుతానికి డ్రెస్సుని ఓ 2 నెలలు వేసుకోండి, తర్వాత చూద్దాం. నాన్న, ఇది చాలా దారుణం. లంకంత కొంప పెట్టుకుని నీ కోసం మీ ముస్తి కోతుల్లో బతుకుతున్నావు. నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇలాగే వెళ్ళాలా? ఇప్పటికే మమ్మల్ని ముందు చూసి ఎవరికాలు అవుతున్నారు. ఈ ఆధారాలతో బయటకెడితే కంకణాలతో కొడతారన్నా. జ్యోతిష్కుడి కోసం ఇన్నాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకున్నది తలక ఇప్పుడు బట్టలు కూడా పిగించేశావు. ఇది ఏదైనా బాగుందా? బాగున్నా బాగుండకపోయినా మీరు ఈ గుడ్డల్లో తిరక్క తప్పదురా. ఇదంతా ఎవరి కోసం? ఎవరి కోసం? ఆయ్, నీ బాగు కోసం, నా బతుకు కోసం. నాన్న, మా నాన్న మరి ఎన్నాళ్ళు హైరానా? వదిలేవా మా నాన్న? తానా తందానా దరువయ్యకు అందరి పైన దయరాదా ఎన్నాళ్ళైనా? సింబోతులమై జోడులు కట్టని అంబోతులమై నీ నెత్తురు పంచుకు పుట్టిన గిత్తలు చాటపియ్యలైపోతున్నా కేవగుట్టినట్టుండా. అయ్యో, పైగా నోటికి పట్టని బూతులు తిడుతూ పూతలు పెడుతూ వాతలు పెడుతూ మూతులు పెడుతూ వెయ్యము సరిగా తానా. సైలెంట్ శిశువుల్లారా, సైలెంట్ శృతి పెంచారా, సైలెంట్ శిశువుల్లారా, సైలెంట్ శృతి పెంచారా. క్రమశిక్షణగా క్షమ పడితే చెమటడితే క్షమ కడతారా శని ఖాతాలో? సైలెన్స్ శిశువుల్లారా, సైలెన్స్ శృతి పెంచారా, పడు సైలారా. జీవితాంతం చీకుడు గుడ్డలు చింపిరి చుట్టూ జీపురు కట్టం యూనిఫామ్ గా అనుకోమంటారా? రోట పుట్టే రూపాలంటే రాహుకేతువులకి ఎంతో ప్రీతని మన మెడతం బొట్లన్నారా చెడత? భూత జాతైనా మాపై చేతబడే బోచేస్తావా పిత్ర? అప్రగతత్లా ఎంత బెత్తంతో చీరేస్తా నప్పి జాగ్రత్త రోజాడతట్టలతో తగు తంటలే పడిన పడరాయ్. శనిగా శాంతి అబ్బో శాస్త్రం చాలా ఉంది. చాలే, శనిగా శాంతి అబ్బో శాస్త్రం చాలా ఉంది. కానీ పెట్టుద్దండి, కానీ కూరలు మాత్రం తండి, మాదా కబలం కానియండి. జనకం జర్జనకం జగదీక చమత్కోరిని గనక చస్తామా జే జే అనక. జలగా జంగిల్ గా మన ఇల్లు తీర్చిదిద్దావా జనక? సంతానం జంతువులైపోగా పుట్టుక్కు జర జర డుబుక్కు మేలా పుట్టక పుట్టక మీ అంతటి ఘన భురుగోత్తమునికి పుత్రాశ్రులమై పుట్టిన పుణ్యం వెనకటి జన్మల బాపదుదైనా నాన్న? నానో నాన్న, దానికి ఇప్పుడు పర్మానా కర్మానా దుర్మానా? అవునా? చాలా బ్రహ్మాండంగా పోటీ
పొగిడారి పదండ్రో ఇక పిండం పెట్టేస్తా తత్తనా పదండి కదా గోగందిల్లి పులుసుండుండ్లా బెల్లం పెట్టి అందులో ఈ బల్లి పడండాడి భోజనంలో పూడిన బల్లి భేషుల బిడ్డ చూడరా వెళ్ళి రాజయోగం రాతి పెట్టబడుంది భేదులే పుట్టి పోతావో ఏవో నండి పితా శ్రీ బల్లి విషమంటే బాధుడి కాదండి కాకులు తేళ్ళు నా వేళ్ళు తిండ్రు తైవాన్ లో పిచ్చి కుంకాయ ఏం పర్వాలేదురా పుంజంకాయ దొంగడా దొంగడు కా తల్లి సర్లేవయ్యా ముందు ఈ నవల నాకు చదివి చెప్పు నాకు చరిత్ర కథలకు నవల అర్థం కాబట్టి అర్థం కావాల్సి నీ కాదు నాకు ఒకటి కదా ఒకటి మహారాజు ఒకటి బాబు ఇవి తర్వాత కడగచ్చు ముందు బట్టలు శుభ్రంగా ఉతికి తీసుకురా వెళ్ళు ఎవరివి నావే నావే వెళ్ళు తినబడుతుంది కలవరమాయే మధ్యలో నా మధ్యలో మధ్యలో కాదు ఇవన్నీ తర్వాత చేయొచ్చు ముందు రాళ్లలో బియ్యం వేరు బియ్యంలో రాళ్ళు ఎరుకుతున్న వాళ్ళు చూశారు రాళ్లలో బియ్యం వేరుకోవడం ఏమిటి ఇదే ఫ్యామిలీ మొట్టమొదటిసారి ఇంటికి దొంగతనాలకు వచ్చి దొరికిపోయారు దొంగతనం చేయలేదు కానీ దొంగతనే బిరుదు మాత్రం వచ్చేసింది బియ్యం తింటాదేవరా పిచ్చివేతవా నీ పెళ్లికి పెద్ద వర్షం వస్తుంది ఇదిగో ఇవన్నీ చేయడానికి నీకు 24 గంటల టైం ఉంది 24 గంటలు పని చేయాలా లేకపోతే మనుగుడుపుల పెళ్లి కొడుకులాగా మింగడానికి వచ్చావా ఇదిగా వెళ్ళే కాఫీలకి టైం అయింది వీధిలోకి వెళ్ళి దొరికిన దాన్ని తోలుకురా ఏనండి ఆవునో గేదెనో నీకు గుండు కొట్టించినా బుద్ధి రాలేదేవరా దొంగరు కాదు బాబు చూడు 5 ఏళ్ల తర్వాత నేను దాల్చాల్సిన విషయం అది 5 ఏళ్ళ నువ్వేమిటి ఆరేసిన కోచిలా రాబడిపోయావు ఏమైంది ఆవల్ని నోర్మై అది గేదె అదేనండి కోఆపరేషన్ చేయట్లేదండి ఏమైంది నన్ను చూసి సిగ్గుపడుతుందండి నువ్వు దానికి కన్ను కొట్టావా ముద్దు పెట్టావా నేనేం చేయలేదండి అదే నన్ను చేసిందండి ఏమిటి లాగి తన్నిందండి మీరైతే దాని రంకుకు దగ్గరగా ఉంటారండి పైగా తోక కూడా ఉందండి ఎక్కడ తల్లోనండి మీరు ట్రై చేస్తే తప్పకుండా పాలిస్తుందండి ఏడిషావులే పెతకటం చేతగాని పీరుగా తెలివి తక్కువ దొంగ వెధవా తెరు దొంగను కాదు బాబు లేకపోతే పిచ్చి వెధవి అది గేది కాదురా దున్నపోతు దున్నపోతా దున్నపోతే ఇప్పుడు అది తిన్న గడ్డంతా వేస్ట్ మంచి మళ్ళీ గేదెని తోలుకురా పట్టుకోవట్రా పాపం గుండు కొట్టించాం కదా మంగళాడికి ఇచ్చిన 2 రూపాయలు దండ కదరా వాడి చేత 2 నెలలు బంద్ చేయించుకునేవాడిగా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం నే బతుకుండగా నువ్వు కొబ్బరికాయ కొడితే నీ కళ్ళు పోతాయి కదవా రవి ఇప్పుడు బయలేదు టెంకాయ కాదు నీ తలకాయ లే నేను ఇంకా కొట్టవా నాకు తెలుసు నువ్వు కొట్ట నోర్మై ఈ రోజు కూడా ఇది పగలడం నీకు ఇష్టం లేదు వల్లే రేపు ట్రై చేస్తాను ఈ మాట నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నాను నేను పలకొడతాను ఇటీ ఇస్తాను ఇస్తాను ఇట్రా ఇట్రా అడి తిరుగు అడి తిరుగు తిరిగాను వంగో వంగాను మీ కుటుంబాలు నిలబెట్టాలి వస్తే నన్ను పడగొట్టాలని చూస్తావా ఎవరు బాబు నువ్వు నేను వెళ్తే ఆఫీసర్ అండి ఎలికల ఆఫీసరా ఇక్కడ తింటానికి ఏం లేదు దయచేయండి అది కదండి ఏమండి
నీకు సాయం చేద్దామని వస్తే నన్నే విడిపోమంటారేమిటి? ఆయన చేద్దామనే? అవునండి. మీ ఇంట్లో ఎవరికైనా తీరం యాద ఉన్నా, కుంటి గుడ్డి లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, మీరు గవర్నమెంట్ సిఫార్సు చేసి మీకు డబ్బు ఇప్పిస్తానండి. నిజమా? అవునండి. కొట్టండి కొట్టండి కొట్టండి. నేను చేసిన పూజలకి తట్టుకోలేక దేవుడే మిమ్మల్ని పంపించుంటాడు. దెబ్బలేం తగలేదు కదా, చెప్పండి రై. మీరు కాదు మీరు కాదు వాడు. సరే, ఇంతకీ మీ ఇంట్లో ఎవరికైనా అంగవైకల్యం లాంటిది ఏదైనా ఉంది? ఉంది ఉంది. ఒకళ్ళు కాదు, నలుగురు. నా నలుగురు కోడళ్ళకి నాలుగు అంగారాసలు లేవు. అన్ని మీరు న్యాయంగా రికమెండ్ చేయవలసిన కేసులే. అమ్మా, నా ఇంటి కాగడాలు ఒక్కసారి లారండి. ఇలారా అమ్మా, ఇలారా ఇలారా. నుంచు ఇదిగో మా పెద్ద కోడలు, పేరు కావ్య, పుట్టు గుంటి, రెండు కళ్ళు లేవు. దండం పెట్టమ్మా. సారీ అండి. రెండు గంగ, మొండి మూగ. మూడు ఇక్కడ లక్ష్మి బ్రహ్మచవుడు. నాలుగు బిజిలి. నికారుడైన కుంటి. కనీసం మీరైనా వీళ్ళని చూసి జాలిపడి గవర్నమెంట్ వారితో చెప్పి ఏదైనా ధర్మం చేయిస్తే ఈ వికలాంగులు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేరు. అమ్మా, అందరూ వారికి దండం పెట్టి సిగ్గు లేకుండా అడుక్కోండి, డబ్బులు ఇస్తారు డబ్బులు. అలాగే మావయ్య, ముష్టి మహాముని భ్రష్టు కావ్యంలో అన్నట్టు మా అంగవైకల్యం మీకు ఇలా ఉపయోగపడుతుందంటే మా గుండె గోదావరి నదిలో ఉప్పొంగిపోతుంది. మా మీద జాలితో మమ్మల్ని ముష్టి వాళ్ళని చేసి ఇలా గవర్నమెంట్ లెవెల్ లో అడుక్కోమంటున్నందుకు చాలా థ్యాంక్స్ మామయ్య. నువ్వు మూగదాన్ని చేసుకోబోతున్నావు తమ్ముడు, ఎంత త్యాగశీలురా. నీ మొహం మండ, అది మూగదైతేగా. నీ త్యాగం మాత్రం తక్కువ, గుడ్డి బతుకు. ఏ చవలేమా, అది గుడ్డిదైతే కదా. అన్నయ్య, నువ్వు చెవిటి దాన్ని చేసుకుంటున్నావా? నేను తట్టుకోలేను. నీ ముందు నేనంత బఠానీ గింజ, నువ్వు టోటల్ కుంటి. నీ ఫేస్ చాలు. కళ్యాణ దంపతుల సమక్షంలో మేము ఇచ్చే టోకెన్లు స్వీకరించిన వారికి దేవస్థానం వారి ఉచిత భోజన శిబిరంలో విందు ఏర్పాట్లు చేయడమైనదని మనవి చేసుకుంటున్నారు. రాయ్ రైట్. అమ్మా కోడళ్ళు అందరూ కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి అమ్మా. ఫోన్ నేర్చుమాడా? నేను మావా. చేసేదే ఉంది, కుడి చక్రం పెట్టేళ్ళమ్మా. ఫ్లవర్ డెకరేటర్స్ అద్దెకి ఇవ్వబడను. కాగితం పూలు ఎప్పుడు బ్రాండీ బలానికి మంచిది, విస్కీ ఊపిరితిత్తులకు మంచిది, రమ్ము రేచీగడికి మంచిదని మా గురువు లంబంగా చెప్పాడు. ఇంత బిజినర్ కుటుంబాన్ని ఎక్కడైనా చూసావా? కాగితం పూలతో సౌగ్నం గది డెకరేషన్, పైగా మస్తాన్ డెకరేటర్స్ అద్దెకి ఇవ్వబడను అని లేబుల్ ఒకటి. అవునక్క, మా రూమ్ లో కూడా అదే డెకరేషన్. ఏమిటో ఏమిటో, దీన్ని చూడు కదా, నేను మాట్లాడింది ఎలా వినపడింది? ఒకవేళ నా విధాలు కదలిక చూసి అర్థం చేసుకుందేమో. అవును, కళ్ళు కనిపించావు కదా, ఎలా చూసింది? దీనికి ఫుల్ బాటిల్ ఎక్కడ దొరికిందిరా బాబు? మీకు పెళ్లిళ్ళు చేసిన పంతులు గారి సంచిలోంచి కొట్టేశాడు, నేను చూసాగా. అప్పుడేందుకు చెప్పలేదురా వేద్దావా? నానా, డేటు కూడా మారిపోతుంది, మమ్మల్ని వదిలేనన్నా ఆతృతగా ఉంటుంది. ఇప్పుడే వదిలితే మీరేం చేస్తారో నాకు తెలుసురా. నా జాతకం ప్రకారం మీ పెళ్లిళ్ళు చేసిన పంతులు గారు మీ శోభనాలకి పెట్టిన ముహూర్తం తెల్లారుజామున 3:33:33 ఈ లోపం చచ్చిన వదలను. శాస్త్ర ప్రకారం అప్పుడే మిమ్మల్ని వదులుతారు. శాస్త్ర ప్రకారం అయితే కుక్క పిల్లలు పుడతాయి, అది కూడా శాస్త్రమే. నోరు మీద వంకాయ.
నీకు నిద్ర రాకుండా బోర్ కొట్టకుండా నా ఫీలైన్ లవ్ స్టోరీ చెబుతాను వినండిరా. In 1939, when I am traveling in a train, ఎర్ర ఇళ్ళంట వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు, మనం పడుకుందాలో రానన్న. కావ్య, నువ్వు చదివిన కార్యాల్లో పాత్ర నటనంతా పిండి పండించి నటించాలి. నీ దెబ్బతో మా నాన్న కింద పడి తన్నుకు చావాలి, తాను ఇష్టం. తంత్రి మహాముని కంత్రి కావ్యంలో అన్నట్టు ఈ గుడ్డి యాక్టింగ్ లో సచ్చేది మీ నాన్న కాదు నేను. నువ్వు వేసేది గుడ్డి పాత్ర, ఆ కళ్ళజోడేమిటి తీసేయి. తీస్తే నాకు తలనొప్పి వస్తుంది. తీయకపోతే మొత్తం తలకాయనే పోతుంది, తీసేయి. ఓ ఇక్కడే ఉన్నావా? ఇదిగో నాన్న, నేను చెప్పిన రెండు నేత్రములు లేని గుడ్డి కుమ్మ ఇక అమ్మాయి, మీ పెద్ద కోడళ్ళు. దండం పెట్టు. సుమంగళి భవ, నా అందన్న పర్సనాలిటీ చూడకుండా నన్నే కోరుకుంది గుడ్డిగా. ఎంతటి త్యాగశీలు. త్యాగశీలి నేను కాదండి, మీరు మీ నాన్నగారు. చక్కర మహాముని చక్కర కావ్యంలో అన్నట్టు ఈ ఇంటికి గుడ్డి దీపం కోడలుగా రావడానికి కారణం మీ నాన్నగారు విశాల. చూడమ్మా, చూడలేను కదా మావయ్య గారు. నిజమే పాపం, నాదేముందమ్మా, నా వెధవ జాతక ప్రభావం వల్ల వాడి కర్మకాలి. నువ్వు వాడికి దొరికావు గుడ్డిగా, నేను ఒప్పుకోక తప్పటం లేదు గుడ్డిగా. నాన్నగారు, ఈ పిల్లవర్రా నా భార్య, అదే మీకు కాబోయే కోడలు వీడి మరదలు. ఏసాలేరా, నాన్నగారు జాతకం తెలిసే తీసుకొచ్చావా? తెలుసులేరా, జాతకం ప్రకారం మీకేం ప్రమాదం రాకుండా ఈ అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చాను. దీని చరిత్ర చెప్పాలంటే ఈనాడు మనం చూస్తున్న తెలుగు టీవీ సీరియల్ లాగా ఉంటుంది. అందుకే సింపుల్ గా చెప్తాను, దీనికి చచ్చేంత చెవుడు. అరికాలి కింద ఆటం బాంబు పెట్టి పేల్చినా వినపడదు పాపం. అలా అనకండి, కళ్ళు పోతాయి. నిజమే, ఉత్కృష్ట మహాముని నికృష్ట కావ్యంలో అన్నట్టు ఈ గుడ్డి జీవితానికి ఒక చెవిటి చెల్లెలు తోడుగా దొరకడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. క్యాండి, అమ్మాయి ఎలా ఉందో ఎలా ఉంది? తరిసిన పిడకలా చెత్తగా ఉంది, వాడి ఫేస్ తగట్టే. ఒరే నా భార్య తడక పిడక అంటావా, అది వింటే ఎంత ఫీల్ అవుతుంది? ఎలా వింటుంది మరిది గారు, నా చెల్లెలకు బ్రహ్మ చౌడు కదా. అవును, మర్చిపోయాను మర్చిపోయాను. ఏమ్మా, నీకు ఏమీ వినిపించదా పాపం? అవును మావయ్య, మొన్ననే 16 వెళ్లి 15 వచ్చింది. చెవుడే కాదురా, అబద్ధాలు కూడా ఆడుతోంది. ఈ అమ్మాయి ఎవర్రా? నీ కాబోయే రెండో కోళ్ళు. పాపం పుట్టక ముందు నుంచి ఈ అమ్మాయి మూగపిల్ల, చచ్చేంత వరకు మాట రాదని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. అంచేత నీ ప్రాణానికి ఏ భయం లేదు. ఈ అమ్మాయితో నా పెళ్లి జరిపించినానా? ఆ తట్టుగా ఉంటుంది, నాకు అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ నాలా, థ్యాంక్ యూ. నీ పేరేమిటమ్మా? గంగా. నిన్ను కాదు నేను అడిగింది. గంగా, పాపం ఆ సురేష్ గారికి పెళ్లి ప్రాప్తం లేదు. వాడు జీవితాంతం బ్రహ్మచారిగా ఎండిపోయిన బెండకాయలా ముదిరిపోవాల్సింది. వాడి కోసం మా పెళ్లి లాపం తొందరగా జరిపించేసేదా? తొందరపడకండి, దిక్కుమాలిన మహాముని పనికిమాలిన కావ్యంలో అన్నట్టు మనకి ఏ తొందర లేకుండా వాడు బోడి జీవితానికి ఒక కుంటిపిల్ల దొరకచ్చుగా. ఇదిగో నా కుంటి భార్య. అన్నా, మీరెప్పుడైనా జమినీ సర్కస్ అనే పేరు విన్నారా? వింటా, నీ మొహం బోడి సార్లు చూశాం. ఆ జమినీయే వీళ్ళన్న పేరు. అయితే దీని పేరు సర్కసా? లేదన్నయ్యా, ఈ అమ్మాయి పేరు బిజిలి. ఈ అమ్మాయి 7 ఏడుగుల పైన అప్పడాల కర్ర మీద ఆడుతున్నప్పుడు చర్రం జారి కింద పడి అంతే, రెండు కాళ్ళు పోయాయి. ఇంకెప్పుడు రావు. పెద్దవాడు గుడ్డి పిల్లని, రెండో వాడు మోగ గుంటని, మూడో వాడు చెవిటి మేళాన్ని, నాలుగో వాడు కుంటి గుర్రాన్ని తోలుకొచ్చాను. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు చేయటం వల్ల నేను వీళ్ళకి పెళ్లిళ్ళు చేయడం లేదన్న అపఖ్యాతి పోతుంది. వీళ్ళు నాకు కోడళ్లుగా రావడం వల్ల నేను చద్దామన్న చచ్చే అవకాశం లేకుండా పోతుంది. రేయ్, మీ అందరికీ ఓ శుభవార్త. ఎవరేమనుకున్నా సరే అదిరిపోయే లెవెల్లో ఎంత ఖర్చైనా వెనకాడకుండా 60 రూపాయల 95 పైసలతో మీ అందరి పెళ్లిళ్ళు చేసేస్తాను, హ్యాపీగా ఉండరా. అదే మన లంబేశ్వరరావు గారు ఒక సినిమా చూస్తే ఈ వారం గ్రహదోషం పోతుందన్నారు. అవును, నీ పెళ్ళం గుడ్డింది కదా, సినిమా చూడలేదు, ఎందుకు తీసుకొచ్చావరా డబ్బులు దండగా? సినిమా మహాముని సినిమా కావ్యంలో అన్నట్టు
కళ్ళతో చూడలేకపోయినా చెవులతో వినొచ్చు కదా మావయ్య, అందుకే తీసుకొచ్చాను. ఈ మోగ ముద్దును కూడా తీసుకొచ్చావు ఎందుకురా? వాడు అపార్థం చేసుకుంటాడు, వాడు కూడా వచ్చాడు. ఇదిగో అవునా, పాపం ఎలాగో మాట్లాడలేదు కదా, కనీసం సినిమా మాటలైనా వింటుందని తీసుకొచ్చాను కదరా. అవునరా, అంటే మొత్తానికి అందరూ కలిసే వచ్చారన్నమాట. వచ్చి కలిసాం. ఎవైతే ఏం వచ్చారు, టికెట్ మీద ఏమన్నా రాయితీ ఇస్తే డబాయించి తీసుకొచ్చేయండి. పెళ్ళికొట్టేసి పోదాం.